చేతి రాత మంచిగా ఉండాలని నోట్బుక్ల డబ్బాలు కొట్టి అందులో అక్షరాలు రాపించేది సార్లు. ఆలు ఇట్లా రాయలే, ఏబిసిడిలు ఇట్లా రాస్తే ముద్దు కొడతాయి అని నేర్పించేటోళ్ళు. చాలా మంది మంచిగా రాస్తారు ఇట్లా. కొందరు రైటింగ్ చూస్తే ముత్యాల లెక్కనే అనిపిస్తాయి అక్షరాలు. ఇక కొందరు పోరగాళ్ళు చక్కగా రాయకుండా వంకట్టింక రాస్తారు. కానీ చెల్లెమ్మ చేతి రాత చూస్తే ఫిదా కావాల్సిందే ఎవరైనా. బోర్డు మీద మంచిగా రాస్తున్నది కదా, ఏహే గీంట్లో గొప్పేముంది అని అంటారా? ఇప్పుడు చూడుర్రి, ఎడమ చేతితో కూడా అలకగా రాస్తున్నది, ఆ చేతితో కూడా రాసుడు అలవాటు అయినట్టుంది కావచ్చు. కానీ ఒకటే ముచ్చట రెండు చేతులతోని దెబ్బ దెబ్బ రాస్తున్నది, అచ్చరం కూడా తప్పుపోలే, చిత్రం అనిపిస్తున్నది కదా. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. వారెవ్వా, రివర్స్లో కూడా రాస్తున్నది. ఇప్పుడు ఇంకో తీర్లా. ఇట్లా మొత్తం 11 తీర్ల రాస్తుందట. పేరు ఆది స్వరూప, ఉండేది కర్ణాటక రాష్ట్రం మంగళూరులా. చిన్నప్పటి సందే ఇట్లా రాసుడు ప్రాక్టీస్ చేసిందట. అగో ఒకటే పారి అటు కన్నడ ఇటు ఇంగ్లీష్ కూడా రాస్తున్నది. ఏ చేతి పని ఆశయ చేసుకుంటూ పోతనే ఉన్నది పో. మళ్ళా నిమ్మలంగ కాదుల్లో నిమిషానికి 45 పదాలు రాస్తుందట. రాసుడు చదువుడే కాదు, పాటలు వాడుడు, మిమిక్రీ చేసుడు, బొమ్మలేసుడు, గిటార్ వాయించుడు, ఎవడన్నా షిడాయిస్తే బాక్సింగ్ చేసుడు కూడా తెలుసట. ఎట్లా నేర్చుకున్నదో కానీ చెల్ల టాలెంట్ చూసిన వాళ్ళంతా మస్తు తారీఫ్ చేస్తున్నారు.